మంచి ఆర్టిస్ట్, మీ ఆర్ట్ అనేది మీతో ముగియడం అనేది మీకు ఇష్టం ఉండదు, మీకంటూ ఒక వారసులు ఉండాలి, మీ పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నారా? వాళ్ళిద్దరికి ఈ లైన్ ఉంది కానీ చిన్నమ్మాయి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంది, ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటాం. ఏ ఏజ్ లో పిల్లలు డ్రాయింగ్ నేర్చుకుంటే వాళ్ళకి ఇష్టం కలుగుతుందంట? అంతర్గతంగా అందరికి ఉంటుందండి, ఎంతో కొంత ఉంటుంది, మీకు ఇంకోళ్ళకి అందరికి అందరికి ఉంటుంది. అది బలంగా వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేర్చుకుంటే త్వరగా వస్తుంది. ఓకే, ఇతర చదువులు ఇవన్నీ ఈ ఒత్తిడి వలన వాళ్ళకి అదేంటంటే హిడెన్గా ఉంటుంది. అది బలంగా వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, లేకపోతే నేర్చుకోవడానికి ఇష్టపడతారు, అప్పుడు వస్తుంది. ఓకే, మరి పెయింటింగ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల పెయింటింగ్స్ వేశారు? డ్రాయింగ్ అండి, డ్రాయింగ్, ఇండియన్ ఇంక్ వర్క్స్ ఉంటాయి, లైన్ స్కెచెస్. అట్లా ఫస్ట్ స్కెచింగ్ అండి, ఏ వస్తేనే ఫస్ట్ లైన్ స్కెచ్ చేయాలి, స్కెచ్ే ప్రాణం. స్కెచ్ బాగా ఉంటేనే తర్వాత షేడ్ ఉంటుంది, ప్రతి వస్తువుకి ఒక షేడ్ పడుతుందండి. ఓకే, మాకు చూపిస్తారు ఒకసారి. ఇప్పుడు ఇదంతా షేడ్ అండి, షాడో ఉంటేనే రియాలిటీ ఎక్కువ ఉంటుంది, ఇలాది గాల్లో తేలిపోతున్నట్టు. అయితే ఏదో గోడ మీద గీసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తువు అక్కడ నిలబడాలంటే దాని షేడ్ ఉంటే ఆ రియాలిటీ ఉంటుంది దానికి. ఓకే, ఏ వస్తువుకైనా సరే ఫస్ట్ పెన్సిల్ స్కెచ్ లైన్ నేర్పిస్తారు, ఫస్ట్ లైన్ నేర్పిస్తారు, తర్వాత షేడింగ్ అండి. ఓకే, ఓ పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదన్నా కూడా అక్కడ దాని షేడ్ ఉంటుంది కింద, దాని మీద కూడా షేడ్ పడుతుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు మన చర్మం అంతా ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ డార్క్ కనిపిస్తుంది అంటే షేడ్ వచ్చింది. ఓకే, ఆ షేడ్ ని మనం పేపర్ మీద షేడ్ కట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరి షేప్ అయినా వస్తుంది, వస్తువు కానీ మనిషి కానీ. ఓకే శశిగిరి గారు, సో ఇంత మీ గురించి తెలుసుకున్న తర్వాత మీతో ఒక పెయింటింగ్ వేయించుకోవాలని అనిపిస్తుంది నాకు, సో మా కోసం ఒక పెయింటింగ్ వేస్తారా? తప్పకుండా అండి, హోప్ అని పెయింటింగ్ చేయబోతున్నాను. హోప్ అనే కాన్సెప్ట్ అంటే చీకట్లో వెళ్తురు,